జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మంత్రాలతో మాయం చేస్తాము, పంచులతో పగలబెట్టి నవ్విస్తామంటూ ఒక హారర్ స్కిట్ తో మనందరినీ నవ్విడానికి వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ అలాంగ్ విత్ పటాస్ ప్రవీణ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఆలియా భట్ ఆంఫాట్ ఏం చేశారు గురువు గారు? ఇక్కడ ఉన్న దుష్ట శక్తులను వెళ్ళిపోవాలని మంత్రం వేశారా? మరి వెళ్ళిపోలేదు. నేను మంత్రం వేసింది దయ్యాలకి దేవతలకు కాదు. పదేళ్ళ నుంచి పట్టుకొని కూర్చుంటే దయ్యం ఏమో అనుకున్నా నేను. మీరు మేడమా సారా? ఎందుకు మీ అవతారం అట్లున్నది? అరే నేను ఎన్నో తపస్సులు ఎన్నో చేస్తే ఇది వచ్చిందని తెలుసా? ఇది బ్యాంకాక్ థాయిలాండ్ లో పోతే ఇటువంటివే వస్తాయి. అన్ని వచ్చాడు నేను చూసిన నాకు తెలియదేంది. సరే గానీ మీకు ఎవరు పెట్టారు గురువు గారు? ఇది పెట్టారు అనొద్దు, వేశారు అనాలి. ఎవరేశారు? కాదు, ఇది చాలా శక్తివంతమైన కొమ్ము, దీంట్లో ఎన్నో మంత్ర శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. గురువుగారు కాపాడండి, గురువుగారు కాపాడండి. మా ఇంట్లో మూడు ఆడదయ్యాలు తిష్టి వేసుకొని ఎవరిని ఉండనిస్తలేవు, ఎల్లగొట్టేస్తున్నాయి. మీరే ఎలాగైనా చేసి దాంట్లో ఎల్లగొట్టాలయ్యా. అవి ఎలా ఉంటాయి? కత్తిల్లాగా ఉంటాయి అయ్యా. అది కాదురా, డాకినియా డాకినియా మోహినియా. అది మీరు వచ్చి చెప్పాలయ్యా. మా గురువు గారి పవర్ గురించి నీకు తెలియదు. మా గురువు గారు ఇలా కాలు పెట్టిల్లనుకో అవి పరిగెట్టి పోతనే ఉంటాయి. ఆయన చూస్తే అట్లా అనిపిస్తలేదే. కర్షే కుక్క అర్తదా? అరవదు. ఇది కర్షే కుక్క అరవదు. గురించి గొప్పగా చెప్పిన ఆగండి గురువు గారు. మీరు ఏం చేస్తారయ్యా? దయ్యాల నోటి ఎల్లగొట్టండి. సరే గురుగారు, మీకు తెలుసా అడ్రస్? ఏంట్రా, నా గురించి మంత్రశక్తులు ఉన్నాయి. రష్మి వాళ్ళ ఇల్లు తెలుసు, కుష్బు గారి ఇల్లు తెలుసు, శివాజీ గారి ఇల్లు కూడా నేను ఇంతే చెప్పేస్తా తెలుసా? అవునా? పండి గురుగారు. అబ్బా ఇది థాయిలాండే. ఇదే ఇల్లు. ఇదే ఇల్లా? ఎస్. అంజనం వేస్తా, అక్కడ దయ్యాలు ఉన్నాయో లేదో చూస్తా. చూడు, ఖచ్చితంగా ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి. అక్కడ అంజనంలో కనపడతా గురు? ఎస్, మొత్తం కనపడుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ మన టీం ఉన్నదో లేదో చూసి చెప్పారు నాకు. ఫస్ట్ ముగ్గై, ముగ్గేస్తే ముగ్గులోకి దించాలి ఆ దయ్యాలు ఒక్కొక్కటి. కరీంనగర్ లో కపాలం, సనత్ నగర్ లో శ్మశానం. ఏది నిన్న షూటింగ్ చేసిన లొకేషన్ లే కదా ఇవన్నీ. ఒక ముగ్గేసావా, ఇప్పుడు దయ్యాలు వస్తాయి చూడు. ఆవాహయమే నందికొండ వాగుల్లో నల్ల కమ్మ నీడల్లో చంద్ర మాకు ఫస్టే అర్థమైంది స్కిట్ లో స్టార్ట్ అయినప్పుడు మీరు దయ్యాలని. రక్తం తాగేస్తాం రా. ఇక్కడ ఎంతమంది రక్తం తాగుతున్నా, బయట ఎంతమంది తాగుతున్నావు? ఏది పబ్లిక్ నే కదా, పీకదిని అట్ట తయారైన. ఆగు, మర్యాదగా చెప్తున్నా. ఫస్ట్ ఈ దయ్యాలను పంపించాలి అంతే కదా? ఆ పంపించాలి. మంత్రం కంటే ముందు వీళ్ళ పరిచయం చేసుకోవాలి ఫస్ట్. నీ పేరేంటి? డాకు. డాకు అంటే డాకిని. నీ పేరేంటి? కూ అంటే షాకిని. నీ పేరేంటి? సంపు. ఎవరు చంపాలి? సంపంగి. ఈ దయ్యాలు చాలా డేంజరస్. సంపంగిగా చింపాంజీ అని పెట్టు గురుగారు, దాని పేరు బాగుంటది. నువ్వెందుకు తెచ్చావు? నేను మా అత్తగారిని చంపుదామని మేడం ఇక్కడ నుంచి తోసేద్దాం అనుకున్నా, కానీ నేనే చచ్చిపోయా. ఆవిడ తోస్తే కింద పడి చస్తుందా లేదా అని నేను దూకి చూసా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పడితే చస్తారు. నేను వాళ్ళలాగా అత్తను ఒకసారి మామను ఒకసారి చంపను, కుటుంబం మొత్తాన్ని లేపేద్దామని కాఫీడ్ లో సైనైడ్ కలిపా. చచ్చిపోయా. అవునా? ఎందుకు? కాఫీడ్ లో సైనైడ్ కలిపితే టేస్ట్ మారుతుందో లేదో అని చెప్పి టెస్ట్ చేసా. యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చాలా దరిద్రంగా ఉంది. నీ ఎక్స్ప్రెషన్ కట్టనా? నువ్వేం తెచ్చావు? నేను ఇలా ఏం చేయలేదు. మా బాయ్ ఫ్రెండ్ ని ఇద్దరం గోవాకి వెళ్ళి హాక్ చేసుకుని బంగీ జంప్ చేసాం. నీ బరువుకి బంగీ జంప్ ఎత్తారా వాడన్నా? ఇదంతా కదా, నువ్వు రావా ఇంటోనరా?
కొన్ని కోరికలు ఉన్నాయి. కోరికలు అదే తెలుసు, కోరికలు తీరాలని అందరూ దయ్యాలు అవుతారు. అవును, వాళ్ళ కోరికలు నేను తీరిస్తే. ఒరే నీ కోరికలు కదరా వాళ్ళ కోరికలు. నీకేం కోరిక? నాకు బెంజ్ కార్ కావాలి. నీ కోరిక ఏంటి? నాకు ఒక్కసారైనా ప్రవీణ్ కామెడీ చేసి స్కిట్ కొట్టాలి. మీరు సరిగ్గా చేయాలి అప్పుడు. ఈ ఓనర్ తీసుకెళ్లి ఇల్లు మీ సామాన్ తీసేయండి ఫస్ట్. ఏయ్ ఇంట్లోకి తీసుకెళ్ళి. అమాంతం మనిషిని మింగి బొక్కలు ఉంచేశారు గురువుగారు. అవునా? ఎందుకు నువ్వెందుకు భయపడుతున్నావురా? మరి నన్ను మింగితే? నీకు ఆల్రెడీ బొక్కలు కదా. సరే ఎలాగైనా దయ్యాన్ని ఖచ్చితంగా ఇక్కడ పంపించేయాలి. పంపించండి, పూజ చేసి పంపించేస్తాను. పూజ చేయండి. నందికొండ వాగుల్లో నా నల్ల మబ్బు చీకట్లో భారీ దొరికింది, వెళ్ళిపో. అర్థమైందా? వాళ్ళిద్దరు సంగతి నేను చూసుకుంటలే. ఏంటి దొరికింది దయ్యం? రాదు ఏం కాదు లేండి గురుగారు, మీరు మంత్రగాళ్ళ కదా, మీరు రండి నేను చూసుకుంటాను. హారర్ స్కిట్ ఎలా అనిపించింది ఖుష్బు గారు? పటాస్ ప్రవీణ్ అండ్ కేవ్ కార్తిక్, స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, ఓకే గుడ్ పర్ఫార్మెన్సెస్ మీది. అంతా బాగా తీసుకొచ్చి క్లైమాక్స్ జరగొట్టావు అంతే, వేరే ఏం లేదు. అంతా బాగా తీసుకొచ్చావు, దానికి లీడ్ వేయలే అసలు నువ్వు. పంచెస్ అవి బాగున్నాయి, అందరు బాగా చేశారు, బట్ అదొకటే. జడ్జెస్ వీల్కి మీరు ఇచ్చే స్కోర్స్ శివాజీ గారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఓరు గల్లుకే పిల్లా పిల్లా ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే, ఓర చూపులే రూపే పిల్లా ఏక వీర నువ్వులా ఉన్నావే. ఓరు గల్లుకే పిల్లా పిల్లా ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే, ఓర చూపులే రూపే పిల్లా ఏక వీర నువ్వులా ఉన్నావే. జవనాలా ఓ మధుబాలా జవనాల ఓ మధుబాల ఇవి జగడాల